సరే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ సింటమ్స్ చూసి వాళ్ళకి డౌట్ వచ్చి ఈసీజీ తీయించారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎనీ పార్ట్ ఆఫ్ దిస్ పార్ట్ మనకి ఎక్కడైనా రావచ్చు అంట హార్ట్ అటాక్. నుంచి వచ్చేటప్పుడు కానీ ఎక్కడ బయటకు వెళ్ళినా రాక్స్ అమ్మా అనుకుంటూ లోపలికి వస్తా, వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. రాక్సీ సడన్గా అన్ని సౌండ్ చేశాడు, అంటే నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంది అన్న ఒక సౌండ్తో సౌండ్ చేశాడంట. అందరు చెప్పారంట నువ్వు ధైర్యంగా ఉండాలి, ట్రబుల్ పెట్టకు ఇంకా రాక్సీని, ఇట్స్ టైమ్ ఫర్ హిమ్ టు లీవ్ అస్. ఆ రోజు వాడు బ్లడ్ వామిటింగ్ కూడా చేసుకున్నాడండి. ఆ రోజు 30 డేస్ ఫాస్టింగ్ ఉన్నాడు, రోజా ఉన్నాడు అన్బర్. ఆ 30 డేస్ ఫాస్టింగ్స్ ఉన్నాడండి రాక్సీ కూడా. వాడు తినకపోతే వీడు తిన. ఇప్పుడు ఎందుకు అంత వీక్ అవుతున్నావు, రా ఇంటికి వెళ్దాం, ఏం చేయమంటావు నాకు చెప్పు. వాడు చెయ్యి ఇలా తీసి నా చెయ్యి అలా జరిపేసి మొహం అలా తిప్పేసుకున్నాడు. అంటే నేను రానమ్మా నువ్వు ఇంకెళ్ళు అని అర్థం అనమాట. మనసులో వాడు అలా ఉండిపోతాడు, వాడు మర్చిపోవడం ఇట్స్ నాట్ పాసిబుల్, నా వల్ల కావట్లేదు. హలో హాయ్ నమస్తే అస్సలాం అలైకుం వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలని ఈ బ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను. మీ అందరికి తెలుసు నేను చాలా యాక్టివ్గా లేను గత కొన్ని రోజుల నుంచి, బికాస్ మా వారికి బాగాలేదని మీకు తెలుసు. అయితే అందరూ ఆయనకి ఎలా ఉంది, అప్డేట్ ఏంటి అని అడుగుతూ ఉన్నారు. దేవుడి దయ వల్ల అల్హమ్దులిల్లా హీస్ డూయింగ్ గుడ్. సర్జరీ అంటే అందరు చాలామంది ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారేమో అనుకున్నారు, కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ కాదండి, ఒకే ఒక స్టంట్ వేశారు ఆయనకి. కానీ ఆ స్టంట్ వాజ్ అ మేజర్ స్టంట్ అనమాట. సో అది ఎలా అయిందంటే, నేను షూటింగ్ నుంచి రావడం, ఆయన మార్నింగ్ నుంచి సఫర్ అవుతూ ఉన్నాడు. అయితే హార్ట్ అటాక్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ వస్తుందనే విన్నాం, కానీ రైట్ సైడ్ ఆయన పెయిన్ వచ్చింది. సో రైట్ సైడ్ అనేసరికి మేము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల పెయిన్ ఉందేమో అని అన్వర్డ్ తబస్సుమ్ ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ కనుక్కుంటూ ఉన్నారు. కానీ లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కానీ పెయిన్గా ఉంది అని ఈనో తాగారు, మళ్ళీ కొన్ని జ్యూసెస్ అవన్నీ తాగారు. బట్ నేను ఈవినింగ్ ప్యాకప్ అయ్యి నేను ఇంటికి వచ్చేసరికి ఇట్ వాజ్ 8:30 నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆయనతో పలకరించి మాట్లాడితే, నువ్వు ఏదో నొప్పి అర్థం కావట్లేదు, అన్ఈజీగా ఉంది నాకు అన్నారు. సరే నేను భోజనం చేసి వస్తాను, హాస్పిటల్కి వెళ్దామంటే చూద్దాంలే అన్నారు. ఆలోపు నేను ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేసి మళ్ళీ వెళ్ళి అడిగాను, అంటే వెళ్దామా హాస్పిటల్కి ఒకసారి చూపిద్దాం, పొద్దు నుంచి అలాగే ఉంది కదా అంటే సరే అన్నారు. అంటే ఆయనకి దేవుడి దయ వల్ల బీపీ, షుగర్, థైరాయిడ్ కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ లేవండి. నాకు తెలిసి 7 ఇయర్స్ బ్యాక్ ఆయన కొంచెం జ్వరం వస్తే ఆయనకు హాస్పిటల్లో అడ్మిట్ చేశాం, సారీ జ్వరం వస్తే హాస్పిటల్ చెకప్ తీసుకెళ్తే అప్పుడు యాజ్ యూజువల్ అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేశారు, ఐవీ ఎక్కించి పంపించారు, ఏమీ లేదు, ఈజ్ కంప్లీట్లీ హెల్తీ అని పంపించేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకి సూది, మెడిసిన్స్, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఏమీ తెలియదు. ఆంటీ అయినా హాస్పిటల్ అనగానే వెళ్దాం అనేసరికి నాకు అక్కడే కొంచెం డౌట్ వచ్చింది. అండ్ ఎప్పుడు ఆయన ఏసీ హైలో పెట్టుకో, ఎక్కువ యూజ్ చేయరు, అలాంటిది హై ఏసీ పెట్టుకొని ఉన్నారు. అండ్ సరే అని చెప్పి నేను ఉండు పొద్దున్న స్నానం చేయలేదు, నేను స్నానం చేసి వస్తానన్నారు. సరే ఆయన స్నానం చేసి వస్తారు కదా, నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుని, నేను వచ్చి ఫ్రెష్ అప్ అయి నైట్ వేసుకొని ఉన్నాను. సరే డ్రెస్ మార్చుకుందాము, అందరు చెప్పాను వెళ్తానంటున్నారా, చాలా పెయిన్ఫుల్గా ఉందేమో, వెళ్దాము, నేను కూడా వస్తాను అని అంటే సరే అమ్మా అన్నాడు. ఆలో పైన రెడీ అయి బయటికి వచ్చారు, రెడీ అయి బయటికి వచ్చి నడుచుకుంటూ రెడీ అయి బయటికి వచ్చారు. అయ్యో వామిటింగ్ చేసేసుకున్నా, స్నానం చేసాడు, నాకు వల్ల కాలేదన్న. వామిటింగ్ అంటే ఆయన ఎంత కేర్ఫుల్, అంటే వామిటింగ్ కూడా చేసుకున్నారు, ఆయనే క్లీన్ చేసుకున్నారు, ఆయన స్నానం చేసి బయటికి వచ్చారు, అంటే ఈజ్ ఫైన్ అనుకున్నాం. కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అనుకుంటూ ఉన్నాం, అప్పటివరకు మాకు హార్ట్ పెయిన్ అనేది కూడా తెలియదు. సరే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ సింటమ్స్ చూసి వాళ్ళకి డౌట్ వచ్చి ఈసీజీ తీయించారు. ఈసీజీ తీయించి ఎకో 2D ఎకో చేశారు. అప్పుడు దే డిక్లేర్డ్ దట్ హీ గాట్ అ స్ట్రోక్, మార్నింగే వచ్చింది ఆయనకి. ఇమ్మీడియట్గా మీరు తీసుకెళ్ళిపోండి, ఇలాంటి ఏవైతే పెయిన్స్ వస్తాయో, హార్ట్ స్ట్రోక్స్ వస్తాయో, దే ఆర్ వెరీ డేంజరస్ అంట. అంటే చూడడానికి మనిషి బాగానే మాట్లాడుతూ ఉంటారు, బాగానే ఉంటారు, నడుచుకుంటూ వెళ్తున్నారు, బాగానే ఉన్నారు, కానీ ఇట్స్ అ వెరీ డేంజరస్ సైన్ ఆఫ్ హార్ట్ అటాక్ అంట. 190 ఆయన బీపీ తగ్గట్లేదు, 190 నుంచి ఆయన తగ్గట్లేదు. అలాంటిది వాళ్ళు అన్నీ చూసి లేదు ఇమీడియట్గా రిఫర్ చేశారు హాస్పిటల్కి. నేను అన్వర్ ఇమీడియట్గా తీసుకెళ్ళాం, 1 అవర్లో
వాళ్ళు ఇమ్మీడియట్గా ఎంజియోగ్రామ్ చేసి దాంట్లో మేజర్ బ్లాక్ అంటే మన హార్ట్ ఇక్కడ ఉంటుంది కదా, హార్ట్కి రైట్ సైడ్ పార్ట్ ఈ పోర్షన్లో ఒక బ్లాక్ వెయిన్ బ్లాక్ అయిపోయి ఆ పార్ట్కి బ్లడ్ సప్లై లేకుండా ఆ పార్ట్ అలా ఉండిపోయిందనమాట. సో అందుకే ఆయనకి రైట్ సైడ్ పెయిన్ వచ్చిందంట. సో డాక్టర్కి నేను ఎందుకు రైట్ సైడ్ ఎలా వస్తుంది ఏంటి నాకు తెలియదు ఇప్పటి వరకు హార్ట్ అటాక్ రైట్ సైడ్ వస్తుందని, వాళ్ళు అప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటంటే జా నుంచి కూడా వస్తుందంట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎనీ పార్ట్ ఆఫ్ దిస్ పార్ట్ మనకి ఎక్కడైనా రావచ్చంట హార్ట్ అటాక్. సో ఇట్స్ నాట్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ బట్ మేజర్ 99.9% మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది, బట్ ఇట్ ఇస్ పాసిబుల్ ఎనీవేర్ అనేసి అప్పుడు మాకు తెలిసింది ఓ ఇలాంటివి కూడా సిమ్టమ్స్ ఉంటాయి హార్ట్ అటాక్ అనేసి. సో ఇమ్మీడియట్గా ఆయనకి స్టంట్ వేశారు అండ్ దేవుడి దయవల్ల హీస్ సూపర్ సూపర్ ఫైన్. 24 అవర్స్లో ఆయన మళ్ళీ ఇంటికి వచ్చేసారు, కాకపోతే ఆయన కొంచెం కోలుకోవడానికి టైం పడుతుంది ఎందుకంటే ఎప్పుడూ ఏమీ అలవాటు లేదు కదా ఆయనకి, మెడికేషన్ కానీ ఏమీ అలవాటు లేని ఒక మనిషికి సడన్గా ఇవన్నీ ఇస్తే కొంచెం బాడీ సెట్ అవ్వడానికి టైం పడుతుంది. సో కొంచెం రెస్ట్లో ఉన్నారు బట్ టుడే హీస్ డూయింగ్ వెరీ వెరీ ఫైన్. అండ్ అలాగే నేను నా మీడియా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య మీడియా అనగానే భయం వేస్తుంది ఎందుకంటే మనం మాట్లాడేది ఒకటి, వాళ్ళు హెడ్లైన్స్ పెట్టి రాసేది అలాంటిది ఏమేవో రాస్తున్నారు, కానీ ఈసారి ఫస్ట్ టైం వాళ్ళు నాకు నేను ఏదైతే పోస్ట్ చేశానో ఇన్స్టాగ్రామ్లో అదే క్లియర్ కట్గా రాశారు. సో పేరు పేరున మీడియా వాళ్ళందరికీ స్పెషల్గా సాక్షికి నా తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారాలు, థ్యాంక్ యూ. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు రాసినందుకు థ్యాంక్ యూ. అలాగే మీ బ్లెస్సింగ్ సపోర్ట్స్ ఎప్పుడు నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. నేను ఆ పోస్ట్ కూడా ఆఫ్టర్ 5 డేస్ పెట్టానండి, ఎందుకంటే సడన్గా బ్లాగ్స్ ఆపేశాను, సడన్గా ఏమైంది అని అందరు కంగారు పడుతున్నారు కాబట్టి నాకు ఆ పోస్ట్ పెట్టాల్సింది వచ్చింది. అక్కడ నుంచి అంటే 25th రోజా రోజు జరిగింది, అక్కడ నుంచి ఇంకా నేను టోటలీ డౌన్ అయిపోయాను అండ్ ఫాస్టింగ్స్ లేను. అన్వర్ కంటిన్యూ చేశాడు, గాడ్ బ్లెస్ అంటే నా కొడుకని చెప్పట్లేదు కానీ వాడి దేవుడికి ఆయు ఆరోగ్యాలు, వాడికి అన్ని సక్సెస్ హ్యాపీనెస్ మనస్ఫూర్తిగా వాడికి అన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అబ్బాయి ఒక్క సెకండ్ రెస్ట్ లేకుండా వాడు ఎంత స్ట్రాంగ్గా నుంచొని అన్నీ చూసుకున్నాడంటే అంత బాగా చూసుకున్నాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు అన్వర్. ఎస్, ఇలాంటి టైంలో ఒక్కొక్కరికి ధైర్యం చెప్పుకుంటూ ఉండాలి కాబట్టి నేను తబసుమ్కి, తబసుమ్ నాకు, అన్వర్ మేము ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూనే ఉన్నాము. తబసుమ్ టోటల్గా బ్రేక్ డౌన్ అయింది, ఇంకా వాళ్ళ నాన్నకి తను బాగా క్లోజ్ అనమాట. సో ఆయన అక్కడ ఉన్న బెడ్ మీద కానీ తబసుమ్ వచ్చిందా, తబసుమ్ పడుకుందా దాన్ని చెప్పారా, ఆయన కూడా అక్కడ తబసుమ్ని తలుచుకుంటున్నాడు, ఇక్కడ తబసుమ్ ఏడుస్తూ ఉంది. సో అంటే చిన్నదే కానీ ఫస్ట్ టైం జరగడంతో మేమందరం ఒకేసారి కంగారు పడిపోయామన్నమాట. ఇది అయిపోయింది, అంత అయిపోయింది, ఇంటికి వచ్చాము, బాగున్నాము, పండగ రోజు ఏదో ఒకటి చేయాలి పిల్లలు కదా, ఆయన కూడా కోలుకున్నారు అనుకున్న టైంలో మా రాక్సీ అంటే ఇంత తట్టుకునే దాన్ని, రాక్సీ విషయంలో చాలా వీక్ అయిపోయాను. ఎందుకంటే నేను మీ అందరికి తెలుసు ఇంట్లో నేను అడుగు పెట్టడమే షూటింగ్ నుంచి వచ్చేటప్పుడు కానీ ఎక్కడ బయటికి వెళ్ళినా రాక్సీ అమ్మా అనుకుంటూ లోపలికి వస్తా, వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు, రాక్సీ తిన్నాడా, రాక్సీ ఏం చేస్తున్నాడు అంటే నాకన్నా వాడు అన్వర్కి చాలా క్లోజ్ అంటే అన్వరు వాడు ఇలా అంటుకొని ఉంటారు అంటారు చూడండి, అలా ఉంటాడు. నా గత కొన్ని లాస్ట్ బ్లాగ్లో కూడా మీరు చూసుంటారు అంత క్లోజ్గా ఉంటారు, అలాంటిది వాడు ఎలా ఉంటాడు అన్వర్ ఎలా తట్టుకుంటాడు రాక్సీకి ఏమైనా అయితే అని. అంటే 15 డేస్ నుంచి రాక్సీ కొంట్లో బాగాలేదు, కానీ ఎప్పుడు బాగాలేకపోయినా వాడు వాడు క్యూర్ అయిపోయి స్ట్రగుల్ అయిపోయి మెడిసిన్స్తో ఇమీడియట్గా మామూలు అయిపోతాడు. సో మామూలు అయిపోతాడు అనుకున్నాం కానీ వాడికి ఇంత సీరియస్ అవుతుందని అసలు అనుకోలేదు మేము. అంటే వాడు ఏ సౌండ్ చేయట్లేదు, 4 డేస్ నుంచి ఫుడ్ మానేశాడు. ఏంటా అని మేము మెడిసిన్స్ వేస్తున్నాం, డాక్టర్తో మాట్లాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం కానీ వాడు రెస్పాండ్ అవ్వట్లా, అంటే బాగానే ఉన్నాడు కానీ ఏం సౌండ్ చేయట్లేదు, తాగట్లేదు, పలకరిస్తున్నాడు, నడుస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మళ్ళీ సరే ఆ రోజు కూడా పండుగ రోజు కూడా 11 o'clock అవుతుంది, అమ్మ పడుకోమని పొద్దునే లెగాలి కదండి, లేదురా పాలన్నీ వేడి చేసేస్తాను మళ్ళీ పగిలిపోతాయి, ఎండాకాలం కదా పొద్దునే శుర్కుర్మ రెడీ చేయాలి, వెళ్ళి పడుకో గంట అయితే నాకు అయిపోతుంది అన్న. సరే అమ్మ నేను పడుకుంటా, బికాజ్ వాళ్ళు కూడా నమాజ్కి 7:30 అలా బయలుదేరాలి ఆ రోజు. సో నేను కూడా పడుకుంటానని లోపలికి వెళ్ళాడు. రాక్సీ వాడు పడుకుంటున్నారు, రాక్సీ సడన్గా అన్ని సౌండ్ చేశాడు, అంటే నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంది అన్న ఒక సౌండ్తో సౌండ్ చేశాడంట. తలపేసుకున్న వాడు టక్కన బయటకు వచ్చేసాడు డ్రెస్ వేసుకొని. అన్వర్ ఏంట్రా అంటే లేదు రాక్సీ ఇలా సౌండ్ చేశాడమ్మా వాడికి బాగా పెయిన్గా ఉందేమో అని. ఆ రోజు వాడు బ్లడ్ వామిటింగ్ కూడా చేసుకున్నాడండి. ఆ రోజు
బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ ఉన్నాడు. ఏంటో అమ్మా, నేను ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తాను. ఇది ఆల్మోస్ట్ అరౌండ్ 10 o'clock జరిగిన విషయం. సో వాడు హాస్పిటల్ తీసుకెళ్లారు, వాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ముందు వాడికి ఐవి ఎక్కిద్దాము, ఎనర్జీ లేదు కదా, వాడు ఏం తినలేదు, వీక్గా ఉన్నాడు రాక్సీ, ఫస్ట్ వాడికి మెడికేషన్ ఇద్దామని వాళ్ళు మెడికేషన్ స్టార్ట్ చేశారు. వామిటింగ్ అక్కడికి వెళ్ళగానే మళ్ళీ వాడు కాసేపట్లో మళ్ళీ ఇంకో పెద్ద బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మళ్ళీ వాడు బ్లడ్ ఇంటర్నల్ ఏమైనా బ్లడ్ బ్లీడింగ్ ఏమైనా అవుతుందా ఏంటి తెలియదు మనకి, అది స్టాప్ అవ్వడానికి కూడా మెడికేషన్ ఇద్దామని వాళ్ళ ఐవి ద్వారానే మెడికేషన్స్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. నేను పనులను మధ్య మధ్యలో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కన్వర్కు కాల్ చేస్తున్నాను, లేదమ్మా మెడికేషన్ ఇస్తున్నారు అన్నారు. వీడియో కాల్ చేసి చూపించాడు, చూడు ఖాళీగా మామూలుగా కూర్చున్నాడు బాగానే అంటే, సరేరా నువ్వు కూడా అక్కడే ఆ చైర్ మీద పాప, వాడు అలసిపోయి ఉన్నాడు, నిద్ర లేదు, ఫాస్టింగ్స్ పొద్దునే వెళ్ళాలి, అక్కడెక్కడైనా ఆ చైర్ మీదనే కొంచెం అలా పడుకోరా, వాడికి ఐవి మెల్లిగా ఎక్కిస్తారు కదా అంటే, ఆ నేను కంఫర్టబుల్ అమ్మా అన్నాడు. అయిపోయింది. వాడు విదిన్ హాఫ్ అన్ అవర్ నాకు కాల్ చేశాడు అన్వర్. కాల్ చేసి, అమ్మా రాక్సీకి ఇప్పుడే లక్ష్మి గారని యానిమల్ కేర్లో ఉంటారు ఆవిడ, షీఈస్ ద టాప్ మోస్ట్ డాక్టర్ ఆఫ్ యానిమల్స్ ఇప్పుడు. సో డాక్టర్స్ డాగ్ లవర్స్కి, డాగ్ పెట్టున్న వాళ్ళందరికీ తెలుస్తుంది, లక్ష్మి గారు ఇస్ వెరీ వెరీ ఫేమస్ డాక్టర్. సో ఆవిడ రాత్రి రాక్సీ కోసం వచ్చారు. ఇది అరౌండ్ 11:30 అయింది. ఆవిడ వచ్చి రాక్సీని చూశారు. చూసి అన్నీ చూసిన తర్వాత అందరు చెప్పారంట, నువ్వు ధైర్యంగా ఉండాలి, ట్రబుల్ పెట్టకు ఇంకా రాక్సీని, ఇట్స్ టైమ్ ఫర్ హిమ్ టు లీవ్ అస్. నువ్వు ఓకే అంటే కన్సెంట్ లెటర్ సైన్ చేస్తే వాడికి మేము లెట్ హిమ్ స్లీప్ అన్నారు. వాడిని పడుకోబెడతాం మేము, లెట్ హిమ్ స్లీప్ అన్నారు. అంటే వాడు అర్థం చేసుకున్నాడు, మాట్లాడాడు, ట్రై చేశాడు, వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్ అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. డోంట్ ట్రబుల్ హిమ్, నువ్వు ఏం చెప్పినా వాడికి బాగా పెయిన్లో ఉన్నాడు, వాడు బయటికి చెప్పట్లేదంట ఆ పెయిన్, ఎందుకంటే మేమందరం బాధపడకూడదు, మేమందరం అటు ఇటు హాస్పిటల్లో తిరుగుతున్నాం, పండగ బాధపడకూడదు అని మా కోసం వాడు పెయిన్ అలా ఆపుకొని ఉన్నాడంట, బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు. 30 డేస్ ఫాస్టింగ్ ఉన్నాడు, రోజా ఉన్నాడు అన్వర్. ఆ 30 డేస్ ఫాస్టింగ్స్ ఉన్నాడంట రాక్సీ కూడా, వాడు తినకపోతే వీడు తినడు. 30 డేస్ ఫాస్టింగ్ ఉండి ఆ రోజు అంత మంచి రోజు వాడు వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాడు. నాకు చెప్పగానే అదే ఎట్లా అవుతుందిరా, ఒక్కరోజైనా ఆపండి వాడిని, అట్లెట్లా అవుతుందని మేమందరం పరిగెత్తాం హాస్పిటల్కి, అందరం వెళ్ళాం. వెళ్ళి వాడితో చాలా మాట్లాడానండి, చాలా అంటే చాలా మాట్లాడాను, ఏమైంది రాక్సీ, ఎందుకు అలా చేస్తున్నావు, వాడిని నేను షేర్ బెట అంట, నా షేర్ బెట కదా నువ్వు, నువ్వు ఎప్పుడు స్ట్రగుల్ అయ్యి అంటే నువ్వు ఎప్పుడు ఫైట్ చేసి బయటకు వస్తావు కదా, ఇప్పుడు ఎందుకు అంత వీక్ అవుతున్నావు, రా ఇంటికి వెళ్దాం, ఏం చేయమంటావు నాకు చెప్పు, ఇంటికి వెళ్దాం రాక్సీ, యుల్ బీ ఫైన్ అని నేను కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉన్నాను. వాడు చూసి చూసి కాసేపు తర్వాత నేను అట్లా వాడి దగ్గర తీసుకుని ఇలా పెట్టి ఇట్లా మాట్లాడుతుంటే వాడి చెయ్యి ఇలా తీసి నా చెయ్యి అలా జరిపేసి మొహం అలా తిప్పేసుకున్నాడు. అంటే నేను రానమ్మా, నువ్వు ఇంకెళ్ళు అని అర్థం అనమాట. అలా చేయకరా రాక్సీ, ఎలా వెళ్తాన్రా, నేను వదిలిపెట్టి ఎలా ఉంటాన్రా, కష్టం అవుతుంది రాక్సీ, అలా చేయకొని చాలా వదిలాడాను, వినలేదు, వాడే చెప్పాడు నాకు, లేదు నువ్వు వెళ్ళు వెళ్ళు అని చెప్తున్నాడు. కాసేపు అయిన తర్వాత ఇంకా నేను కదలట్లేదని వాడికి నుంచోడానికి వీక్గా ఉన్నా నుంచొని మొత్తం మొహం అటు తిప్పి పెట్టుకొని ఆ మొహం అలా పెట్టుకొని ఇంకా చాలే నువ్వు వెళ్ళు అన్నట్టు చెప్పాడు. దెన్ ఐ డిసైడెడ్ వాడు ఇంకా వాడు చాలా పెయిన్లో ఉన్నాడు, కష్టం, నాకు చాలా కష్టం వేసింది, బికాస్ వాడికి ఆల్మోస్ట్ 15+ అండి వాడికి రాక్సీకి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. మా సొసైటీ వల్ల వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే ఎంత క్యూట్గా ఉన్నాడు, వీళ్ళు ఏది 1 ఇయరా 2 ఇయర్సా అని అడిగేవాళ్ళు. 15 ఇయర్స్ అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు, అంత యంగ్గా కనిపించేవాడు, అంత అంత అంటే అంత హెల్తీగా కూడా కనిపించేవాడు. బట్ అన్ఫార్చునేట్లీ కొన్నిసార్లు మనం ఇలాంటి డిసిషన్స్ తీసుకోక తప్పదు. సో ఆ విషయంలో నేను చాలా 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 డిస్టర్బ్ అయిపోయాను, తట్టుకోలేకపోయాను. అంటే ఐ కుడెంట్ టేక్ ఇట్, అంటే అన్నీ తట్టుకున్నాను కానీ రాక్సీ విషయంలో నేను, ఎందుకంటే వాడు బాగా క్లోజ్గా ఉండేది, నేను పడుకుంటే నా దగ్గర అన్వర్ లేకపోతే నా దగ్గరే పడుకుంటాను, నా దగ్గరే ఉంటాడు, అలాంటి వాడికి అలా అయిపోయింది అనేసి. ఎనీవేస్ ఎవ్రీబడి హ్యావ్ టు గో వన్ డే, అందరికీ ధైర్యం చెప్పి నేనే అంత వీక్ అయిపోయాను. కానీ అందరు చెప్పారు నిజంగా ఏడిస్తే వాళ్ళకి ఆత్మ శాంతిచ్చదంట, వాళ్ళు ఇంకా అయ్యో అమ్మ ఏడుస్తుంది ఏంటి ఇలా అని బాధపడతానంట వాళ్ళు. వాళ్ళు బాధపడకూడదు, అక్కడ హ్యాపీగా స్వర్గంలో హ్యాపీగా ఉండాలంటే
మనం హ్యాపీగా ఉండాలి. సో రాక్సీ కోసం ఐ యామ్ బ్యాక్ టు నార్మల్ అండ్ ఇక్కడ నుంచి నా బ్లాగ్స్ అన్ని రెగ్యులర్గా వేస్తూ ఉంటాను, నా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాను. మనసులో వాడు అలా ఉండిపోతాడు, వాడు మర్చిపోవడం ఇట్స్ నాట్ పాసిబుల్, నా వల్ల కావట్లేదు. బట్ ఐ విల్ ట్రై ది బెస్ట్ టు బీ స్ట్రాంగ్ అనమాట, పిల్లల కోసం, అందరి కోసం. రాక్సీ స్వర్గంలో మా అమ్మ నాన్నతో హ్యాపీగా ఉన్నాడు అక్కడ అని ఆశిస్తున్నాను. వాడు ఎక్కడున్నా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలని, హ్యాపీగా పీస్ఫుల్గా పడుకున్నాడండి వాడు. నేను వచ్చేసాను, దాని తర్వాత వాళ్ళు ఇంజక్షన్ ఇచ్చారు వాడికి. అందరు ఉన్నాడు అక్కడ, అన్నీ అయిపోయి అండ్ ఈస్ పీస్ఫుల్లీ స్లీపింగ్. అందంగా ఉన్నాడు, క్యూట్గా ఉన్నాడు, ప్రశాంతంగా పడుకున్నాడు. వాడి లోటు ఎవరు తీర్చలేదు నా లైఫ్లో, వాడిని మర్చిపోవడం కష్టం. Everybody are fine. You be strong, I'll also be strong. Okay? Huh? You go. You want mommy to go? You want mommy to go? Huh? How will mommy stay there without you? Don't push. అందరు అప్డేట్ ఇవ్వండి. రాక్సీకి ఎలా అయ్యింది, మా వారికి ఎలా అయ్యింది అని అడుగుతున్నారు కాబట్టి ఈ చిన్న బ్లాగ్ మీతో మాట్లాడి షేర్ చేసుకుందామని. అయితే ఇంతకుముందు నేను షూట్ చేసిన బ్లాగ్స్ అని రేపటి నుంచి వేయమని నేను అడ్బాస్ని అడిగాను. సో వాడు విల్ స్టార్ట్ పోస్టింగ్ ద బ్లాగ్స్. నేను కూడా వీలైనంత వరకు మళ్ళీ మీతో టచ్లో ఉంటాను. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల, మీ అందరి ఎఫెక్షన్, లవ్, ప్రేయర్స్ నిజంగా మా వారికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆయన బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉంటారు మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల అని ఆశిస్తున్నాను. అయితే చిన్న మిస్టేక్ ఏంటంటే సర్జరీ గారు స్టంట్ వేశారు అండ్ హీ సూపర్ ఫైన్. వీలైతే ఆయన, మీ అందరికి తెలుసు, చాలా షై పర్సన్, మాట్లాడరు. వీలైతే కొంచెం కోలుకున్న తర్వాత ఆయన రిక్వెస్ట్ చేస్తాను మీ అందరి ముందు వచ్చి మాట్లాడమని. సో ఆయనతో కూడా మాట్లాడదాం. అయితే ప్రస్తుతానికి చిన్న అప్డేట్ ఆ తరఫు నుంచి, అంటే మా ఇంటికి డిష్ తగిలింది అని అన్నారు అందరూ. నేను అది బిలీవ్ చేయను, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ లక్షల్లో ఉన్న మీ అందరి నాకు అభిమానం, బ్లెస్సింగ్సే ఉన్నాయి కానీ మీ డిష్ నాకు తగలదు. దాంట్లో ఒకళ్ళు ఇద్దరు ఎవరైనా చెడు అనుకున్నా
ఈ ఉన్న 100 మంది మంచి ముందు అది అది అలా పోతుంది అంతే. సో అది దృష్టి కాదు, అది పాసింగ్ క్లౌడ్. ఒక్కొక్కసారి అలా డిస్టర్బెన్స్ వస్తాయి లైఫ్లో, అంతే అనుకుని ధైర్యంగా ఇంక ముందుకు వెళ్ళాలి. ఐ షుడ్ లీడ్ మై లైఫ్ నార్మల్లీ, ఐ షుడ్ బీ నార్మల్గా ఉండాలని ఈ అప్డేట్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున, థ్యాంక్ యూ సో మచ్. అదండి ఇక్కడ నుంచి నా బ్లాగ్స్ వస్తాయి. ఎస్, వెయిట్ చేయండి, వీలైతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.